హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల సూర్బాబు అనే మన సబ్స్క్రైబరు, బ్రో నాకు దివీస్లో ఆఫర్ లెటర్ వచ్చింది. బ్రో నేను మెకానికల్ ఇంజనీర్ చేశాను, బట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది బ్రో. ఎందుకలా బ్రో, మెయింటెనెన్స్లో ఎందుకు రాదు అని అడుగుతున్నారనమాట. సో ఫ్రెండ్స్, ఏ కంపెనీలో అయినా ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉంటే ఆ జాబ్ రోల్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఈ జాబ్ పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మెయింటెనెన్స్లో ఒకవేళ వేకెన్సీ లేకపోయినట్లయితే వాళ్ళు ఓన్లీ ప్రొడక్షన్లోనే అలాట్ చేశారనమాట మెకానికల్ ఇంజనీర్స్కి. సో బేస్డ్ ఆన్ వేకెన్సీ దే విల్ అలాట్ ద డిపార్ట్మెంట్స్ బ్రదర్. సో ఎనీవే కంగ్రాచులేషన్స్, మన ఛానల్ ద్వారా మీకు దివీస్ ల్యాబొరేటరీలోనైతే ఉద్యోగాలు అయితే వచ్చాయి. సో అదేవిధంగా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే 100% జాబ్ అయితే వస్తుంది. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందాలి కదా. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో వస్తున్న ప్రతి కంటెంట్ మీ మొబైల్ నోటిఫికేషన్గా వస్తుందన్నమాట. ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతి వీడియోని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి. విశాఖపట్నం మరియు హైదరాబాద్ సమీపంలో ఉన్న బల్క్ ట్రక్ పరిశ్రమ ప్రొడక్షన్లో విభాగంలో పనిచేయటకు ఈ క్రింది అర్హత, శారీరక ద్రాడుణ్యం మరియు మంచి ఆరోగ్యం గల అభ్యర్థులు అయితే కావాలంటున్నారనమాట. 2020-23 పాస్ అవుట్ బ్యాచెస్, అంటే 2024 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 2020లో పాస్ అయినా, 2021లో, 2022, 2023, 2024లో ప్రజెంట్ చదువుతున్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ట్రైనింగ్ హెల్పర్గా తీసుకుంటారనమాట. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఐటీఐ ఫిట్టర్ ఎలక్ట్రికల్ అయితే కావాలంటున్నారు. శాలరీ వచ్చేసరికి 15,000 అయితే ఇస్తారు. ట్రైనింగ్ సూపర్వైజర్గా వచ్చేసరికి బీఫార్మసీ, బీఎస్సీ, బీటెక్ చదువుకున్న వాళ్ళకి మెకానికల్ మరియు కెమికల్ వాళ్ళు అయితే కావాలంటున్నారు. 20,000 అయితే ఇస్తారనమాట శాలరీ. సో బీఎస్సీ వాళ్ళకి అయితే 18,000 ఇస్తారనమాట శాలరీ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ మరియు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఫార్మసీ, ఫార్మసిటికల్ అనలిస్ట్ వచ్చేసరికి 24,000 శాలరీ అయితే ఇస్తారనమాట. సో ఇంతమంది శాలరీ వచ్చేసరికి మన దివీస్ ల్యాబొరేటరీలోనే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. వేరే కంపెనీలోనైతే పెద్దగా ఇంత శాలరీ ఆఫర్ చేయరనమాట. సో పైన తెలుపబడిన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు, ఆఖరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ కాపీలను ఈ క్రింది అర్హత మరి ఇంటర్వ్యూలు జరుగుతున్న ప్రదేశంలో మీరైతే అటెండ్ అవ్వచ్చు. కావున ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే షిఫ్ట్లు అయితే వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో 18th తారీఖు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మన ఛానల్లో ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. క్యూఏఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, వేమ ముక్కపాలెం, ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్లో అయితే జరుగుతుందన్నమాట. 18th తారీఖునే వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో జరుగుతుందన్నమాట. నున్న విజయవాడ దగ్గర అయితే జరుగుతుంది. సో 18th తారీఖు అయిపోయింది. 19th తారీఖు వచ్చేసరికి రెండు చోట్ల అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సెయింట్ అన్నాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల, బాపట్ల డిస్టిక్ దగ్గర అయితే జరుగుతున్నాయి. ఎన్ఐఆర్ఏ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో వచ్చేసరికి పోతవారిపాడు, అగిరిపల్లి, విజయవాడ దగ్గర అయితే జరుగుతుందన్నమాట. సో 20వ తారీఖున నరసారావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్స్ ఎన్ఐపిఎస్, కోటప్పకొండ రోడ్, నరసారావుపేట, పల్నాడు డిస్టిక్ దగ్గర అయితే జరుగుతుందన్నమాట. సో 20వ తారీఖునే వివి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్స్ నియర్ రైల్వే స్టేషన్ గుడ్లవనిల్లేరు, కృష్ణా డిస్టిక్ దగ్గర అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా 21వ తారీఖు విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్ వడ్లమూడి, గుంటూరు డిస్టిక్ దగ్గర అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, 21వ తారీఖునే నిమ్రా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ డిస్టిక్ దగ్గర అయితే జరుగుతుందన్నమాట. సో 22వ తారీఖు బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, బాపట్ల డిస్టిక్ దగ్గర అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కేఎల్యు యూనివర్సిటీలో వచ్చేసరికి వడ్డేశ్వరం, మంగళగిరి, గుంటూరు డిస్టిక్ దగ్గర అయితే జరుగుతుందన్నమాట. బ్యాచిలర్స్కి అయితే ఉచితంగా రూము, వసతి మరి యూనిఫాము, పిఎఫ్, ఈఎస్ఐ, భోజనంలో రాయితీ కూడా ఇస్తారనమాట. మీకు ఏ డౌట్ వచ్చినా ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 9 to 3 PM అయితే ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, 22వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే వరుసగా జరుగుతాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేయండి. ఆల్రెడీ చదువుతున్న వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ చదువుతున్న వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి జాబ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందో వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరైనా థ్యాంక్ యూ సో మచ్ తెలియజేస్తూ జై హింద్.